నొప్పిగా ఉన్నది సావిత్రి. గదేంది, ఇప్పటిదాక బాగానే ఉన్నావు కదా, సడన్ గాకి నొప్పింది? తెలీదు, గుండె పిసుకుతున్నట్టు బాధ అవుతాంది. వన్ నాట్ ఎయిట్ కో అంబులెన్స్ కో ఫోన్ చేయనా? ఏందా మెసేజ్? వాట్సాప్. యమలోకం నుండి సత్య, నీకు టైం అయిపోయిందంట. ఏయ్, నువ్వు చిత్రగుప్తుడువా చేత నా కొడుకువా, ఉన్న ఫలంగా ప్రాణం తీస్తానంటే ఎట్లా కుదురుద్ది? అది బ్రహ్మరాత. గాయన ఎవరు? వాట్సాప్ ను పుట్టించిన వాడు. బాధగున్నది సావిత్రి. వాట్సాప్? నీ వాట్సాప్ లో వంక నొప్పితో చేస్తున్నానే. అదేరా మగడా, నేను చెప్పేది కూడా నువ్వు చేస్తున్నావనే. తప్పదా, చివరిసారిగా టీడబ్ల్యూటీకి మెసేజ్ పెడతానే. గాళ్ళెవరు? టీమ్ వర్క్ టాకీస్, వైజాగ్. మెసేజ్ ఏమని పెడతావు? నా యాక్షన్ వాళ్ళకి నచ్చిందా అని. నీ తలక యాక్షన్? నువ్వు నిజంగానే వస్తున్నావురా? ఈ అమ్ముడు వస్తున్నాడు. నువ్వేంది బీకేది నా వాట్సాప్? పిల్ల, నేనెవరినో తెలుసా? అసలు నువ్వెవరిని ఎత్తుక్కుంటూ వచ్చినావు? అడ్రస్ తెలుసా? తెలుగు వాడు సత్య, తెలుగు రాజ్యం సత్యవంతుడు. అమ్మా, కొడుకు దొరికిండు. ఈడ తెలుగు రాజ్యాలు రెండున్నాయి, అడ్రస్ సరిగ్గా తెలవాలంటే గూగుల్ మ్యాప్ లో ఎక్కు. యాముండా, నన్ను గుళ్ళోకే రానియరు, గూగుళ్ళకెవరు రానిస్తారు? చిత్రగుప్త చూస్తున్నావా? చూస్తున్నా పిల్ల, మస్తున్నది. అప్మా అప్మా, నువ్వు వాడికి పాశమయ్యి, నేను దీనికి లైనేస్తా. ఏ, మీ గోళేంద్ర ఈడా? అసలు నేను చచ్చిన్నా బతికిన్నా? నీ వాట్సాప్ డిలీట్ అయితే నువ్వు పోయినట్లే. యమా, వాడి వాట్సాప్ తొందరగా డిలీట్ చేయండి. అప్మా అప్మా. ఆ కాలంలో సావిత్రి మొగుడు తెచ్చినాక నా ఎంబర్ తగిలొచ్చింది. అయ్యేం పోతు మాటలరా యమ్మా. ఇప్పుడు ఇది అసలు చంపకుండానే అడ్డం తగులుతున్నది. వాట్సాప్ మహిమా. చిత్రగుప్త, వీడు వాట్సాప్ ఎట్లా డిలీట్ చేయాలి? ప్లే స్టోర్ లోకి పోవాలి. నువ్వు నోర్మూసుకొని రావు. ఏదో స్టోర్ అని చెప్తున్నాడు. గదే గదే, గట్ల ముందుకు పోయి ఎడం పక్క తిరిగితే మొబైల్ స్టోర్ ఉంటది, అక్కడ వాట్సాప్ కావాలని అడుగు. సరే చిత్రగుప్త, పద వెళ్దాం. వీడి ప్రాణాలు అవి ఎక్కడికి పోతాయి? ఎప్పుడైనా తీయచ్చు. మరి నా ఆత్మా ఆత్మా. ముందు నువ్వు వాట్సాప్ నేర్చుకో, వీడు పోయినాక నేను నీకే వాట్సాప్ చేస్తా. ఆత్మా ఆత్మా.